నమస్తే ఈరోజు మరోసారి తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ అనే అంశంపైన విచారణ జరిగింది వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలని సుమోటోగా తీసుకున్న ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధ్య గారు మరియు జస్టిస్ టి వినోద్ కుమార్ రెడ్డి గారి బెంచ్ ఈరోజు వాదనలు వినడం జరిగింది వాళ్ళు ఇంతకుముందుకు ఇచ్చిన నోటీసులలోనే క్లియర్గా చెప్పిరు అసలు ఎవరు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా జరిగితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంది ఇంతకు ముందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రికార్డు కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలను హైకోర్టు ముందట ఉంచాలని చెప్పింది ఎందుకంటే పత్రికలలో మనం కథనాలు చూసినాము పోలీసు వాళ్ళని పొలిటికల్ లీడర్లై ఈవెన్ హైకోర్టు సిట్టింగ్ జడ్జిలై కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరనేది అంతకుముందుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక తీవ్రమైన ఆరోపణ ఎందుకంటే తీర్పులు మాకు అనుకూలంగా వస్తున్నాయా వస్తలేవా లేకపోతే పోలీసు వాళ్ళు ఏమైనా పనిచేస్తున్నారా చేస్తలేరా సొంతంగా కేటీఆర్ భార్య ఫోన్ ఏమో సంతోష్ రావు సంతోష్ రావు భార్య ఫోన్ ఏమో కేటీఆర్ ట్యాప్ చేయించుకున్న కాడికి వెళ్ళి అంత ఘోరమైన ఆరోపణలు వచ్చినాయి వీళ్ళనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీల ఫోన్లు అన్నీ కూడా ట్యాప్ చేయించు ట్యాప్ చేయించి సమంత విడాకులకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధం ఉన్న కాడికి అనే విధంగా వార్తా మనం అన్ని వార్తలు చూడడం జరిగింది ఇలాంటి వార్తలు చూసినప్పుడు వెంటనే వాళ్ళు ఒక సుమోటో కాగ్నిజన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున అటెండ్ అయిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గారు ఈ రోజున హైకోర్టుకి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు మాకు ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం ఉన్నది అంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ఉన్నది టెలిగ్రాఫ్ యాక్ట్లో టెలిగ్రాఫ్ నిబంధనలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు టెలిగ్రాఫ్ కొత్త చట్టం వచ్చింది కానీ ఇది ఇంకా గైడ్లైన్స్ మేము రూపొందించలేము పాత గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర హోమ్ సెక్రటరీ వారికి మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అసలు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎప్పుడు చేయొద్దని క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి మాజీ డీజీగా పనిచేసిన ప్రభాకర్ రావు కానీ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణరావు కానీ డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ముప్పై మంది వెలుమ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన ఒక టీం రాష్ట్రంలో విత్సహంటి నిర్వహించిందనే చెప్పొచ్చు వాడు లేడు వీడు లేడు ఎవ్వరు లేడు ఫోన్ ట్యాపింగ్కి ఎవరు కూడా అవసరం ఎవరినైనా హైకోర్టు జడ్జి చేస్తాం మేము సుప్రీంకోర్టు జడ్జి చేస్తాం ఎవరిలోనే చేస్తాం మేము ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు మేము ఎవరికి కూడా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ ఇష్టారాజ్యంగా పవర్ని మిస్యూజ్ చేసిరు మరీ ముఖ్యంగా కేటీఆర్ కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ రాజకీయ నాయకుల ఫోన్లు అయితే ఒక్కొక్క దగ్గర వార్ రూమ్లు ఏర్పాటు చేసి అంటే ఒక వార్ రూమ్ బేస్గా ఏర్పాటు చేసి ముప్పై మంది నలభై మంది సోషల్ యాక్టివిస్టులే కానీ స్టూడెంట్ లీడర్లే కానీ అసలు ఎవరు ఏం చేస్తారు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సాయంత్రం వరకు కేటీఆర్కు తెలిసే విధంగా ముఖ్యమంత్రికి తెలిసే విధంగా డైరెక్ట్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇదంతా జరిగిందని చెప్పి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ సంబంధించిన ఆఫీసు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ అందరికి కూడా ఒక అడ్డాగా మారింది సిరిసిల్లలో ప్రణీత్ రావు నాయకత్వంలో ఒక ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినంత వరకు ఒక రూమ్ ఏర్పాటు చేసి ముప్పై మంది పోలీసు వాళ్ళని ఒక ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని విడిగా ఎవ్వరి ఫోన్ అయినా ట్యాప్ చేస్తాం మమ్మల్ని అడిగేటోడు లేడన్న విధంగా రాష్ట్రంలో వీరు చేసిన దుర్మార్గాలు పంచాయతీలు ల్యాండ్ సెటిల్మెంట్లు ఇంత అంత కాదు లాస్ట్కు మనం గమనించినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఉన్న ఎలక్ట్రో బాండ్స్ కూడా సంబంధం ఉన్నది ఎందుకంటే ఒక్కొక్క ఎవరన్నా రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేయడము ఆ మధ్యలో వాళ్ళకి జరిగే డిస్ప్యూట్ల మధ్యలోకి ఎంటర్ కావడము ప్రణిత్ రావు నాయకత్వంలో ఒక టీం పోతుంది టీం పోయి అక్కడ మీ అన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్తుంది ఇవన్నిటిని పట్టుకొని వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఎలక్ట్రిక్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి పైసలు ఇప్పించుకున్నారు వీళ్ళు ఇంతకు కూడా తెగించరు అసలు ఇంత ముందుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ కల్వకుంట్ల తారక రామారావు కానీ తన్నీర్ హరీష్ రావు కానీ కల్వకుంట్ల కవితారావు కానీ జోగినపల్లి సంతోష్ కానీ ఈ ఐదుగురు ఈ రాష్ట్రానికి పట్టిన ఒక పీడల భాగంగా వీళ్ళు చేయని అరాచకాలు వీళ్ళు చేయని దుర్మార్గాలు అనేటివి మాత్రం ఒక్కటని చెప్పరాదుగా ఇలాంటి సందర్భంలో హైకోర్టు అడిగింది ఏంటంటే అసలు పరికరాలు ఎట్లా ఉన్నారు పరికరాలు ఎవరు ధ్వంసం చేసిరు పరికరాలు ఎట్లా ధ్వంసం చేసిరు ఎంతమంది రికార్డ్ చేసిరు ఎంతమంది కాల్ ట్యాప్ చేసిరని అసలు ఏం జరిగిందంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ యొక్క సారాంశం ఏంటంటే కొత్తగా ఒక ఆఫీసర్ ఛార్జ్ తీసుకున్నాడు ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇండెండ్ అనేది ఉంటుంది ఆ ఇండెండ్ల ఈ పరికరాలు ఎవ్వు మిస్ అయినాయని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చిండు కంప్లైంట్ ఇస్తే ఆ విచారణలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా వచ్చింది అప్పుడు లేకపోతే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా వాళ్ళకి తెలిసేది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కు ఇంత ముందుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో హడావుడిన ప్రణీత్ రావు ప్రణీత్ రావు ఆధ్వర్యంలో పనిచేసిన ఈ ఒక ప్రైవేట్ సైన్యము రాధాకిషన్ రావు అక్కడ ఉన్న ప్రభాకర్ రావు వీళ్ళందరూ ఏం చేశారంటే మెల్ల గవర్నమెంట్ పడిపోతుంటే ఒక ఆయననేమో వెళ్ళిపోయాడు ఎటు దేశం దాటి మిగతా ఒక ఆయననేమో ఇక్కడ అరెస్ట్ అయ్యిండు ఇట్లా జరిగి ఈ విషయం బయటకొచ్చేసరికి ఎక్కడో అక్కడ మాయమయ్యారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రాష్ట్ర ఇంత ఇంతముందుకే ఇంటర్పోల్ నోటీస్ కూడా ఇష్యూ చేపిస్తుంది ప్రభాకర్ రావును కూడా ఈ దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది హైకోర్టు ముందర కూడా చాలా కీలకంగా విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సుమోటోగా స్వీకరించడం చాలా మంచిదైందన్న విధంగా మొత్తం విషయాల్ని హైకోర్టు ముందర పెట్టేసింది ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం ఎక్కడ దాకా పోయింది అంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లోని స్మార్ట్ టీవీ ఏదైనా స్మార్ట్ గ్యాజెట్ ఉంటే దానికి సంబంధించినంత వరకు ఆ పరికరాలలో కూడా మాల్వేర్ని పంపించి ఇజ్రాయెల్ నుంచి కొన్న ఫోన్ ట్యాపింగ్ పరికరాలతో మొత్తం ఫోన్స్ ట్యాప్ చేసేసిరు రాష్ట్రంలో ప్రైవసీ అనేదే లేకుండా చేసేసిరు దీనికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా కూడా టెలిగ్రాఫ్ యాక్ట్లో ఇలాంటి నిబంధనలు ఉన్నాయి హోమ్ సెక్రటరీగా అంటే స్పెషల్ హోమ్ సెక్రటరీగా పనిచేసిన రవి గుప్తా ఆయన మీద ఇప్పుడు ఈ మొత్తం కేసు కూడా నమోదయ్యే విధంగా ఉన్నది ఎందుకంటే ఆయన ఆదేశాల ప్రకారం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉన్నది కానీ ఇక్కడ ఉన్నది స్వయాన ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత మనుషులు కాబట్టి వాళ్ళకి ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఏ హోమ్ మినిస్టర్ కానీ ఎవరి పర్మిషన్ కూడా అవసరం లేకుండా పోయింది ముఖ్యమంత్రి నుంచి డైరెక్ట్ మౌఖిక ఆదేశాలు వచ్చినాయి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు దాదాపు రెండు వందల కోట్లు పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నారనేది పోలీస్ రిమాండ్ రిపోర్ట్ల సారాంశంగా మనం చూడవచ్చు ఇలాంటి ఘటనలకు తెలంగాణ రాష్ట్రం వేదిక కావడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో దోషులందరినీ హైకోర్టు చాలా కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు మరిన్ని కీలక అప్డేట్స్ కోసం ఉండండి మన తొలి వెలుగు